సో వాట్సప్ లెజెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మనం ఈ వీడియోలో కాజుహా గురించి అయితే తెలుసుకుందాం. అండ్ కాజు అని ఎట్లా బిల్డ్ చేయాలి, కాజు అని ఎట్లా యూజ్ చేయాలి, అండ్ ఎనీ టైప్ ఆఫ్ వెల్స్, ఈ కథ అంతా తెలుసుకుందాం. అండ్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు ది వీడియో, కాజుహా వచ్చేసి స్విల్ డ్యామేజ్ చేస్తాడు. స్విల్ అనేది యానిమో ఎలిమెంట్ యొక్క రియాక్షన్ వేరే ఎలిమెంట్స్ తోటి. ఓకే, ఈ రియాక్షన్ ఏంది, అంత ఏంది మాకు తెలియదు. అంటే గెన్షిన్ ఇంపాక్ట్ కంప్లీట్ గైడ్ వీడియో అయితే ఛానల్ అవైలబుల్ ఉంది. మీరు యూట్యూబ్ ఛానల్ హోమ్ పేజ్లోనే మీరు ఆ వీడియోని కంప్లీట్గా చూడొచ్చు. సో చూసి దాని తర్వాత ఈ వీడియో చూడండి. ఓకే, అండ్ ఛానల్కి కొత్త వచ్చుంటే డిస్క్రిప్షన్ చదివి దాని తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. This scenery is wonderful. Surely enough to convince anyone to become a wanderer. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ స్కిల్స్ అండ్ టాలెంట్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో టాలెంట్స్ కంప్లీట్లీ మనకు 6 ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి జస్ట్ నార్మల్ అటాక్. ఓకే, ఇది మనకి ఫైర్ ర్యాపిడ్ స్ట్రైక్స్ చేస్తుంది, ఛార్జ్ అటాక్ చేస్తుంది, దాని తర్వాత ప్లంజరింగ్ అటాక్. ఓకే, దాని తర్వాత వచ్చేసి స్కిల్ చిహాయబురు. సో ఇది ఏం చేస్తుంది అంటే స్కిల్ ఇది వచ్చేసి మనము హోల్డ్ చేసి పట్టుకున్నప్పుడు హెవీ ఎనిమీస్ని అయితే దగ్గరికి గుంజుతుంది మన సరౌండింగ్స్లో ఉంటే. అండ్ దాని తర్వాత వచ్చేసి గాలకి అయితే ఎగురుతాడు. అండ్ దాని తర్వాత స్కిల్ ఐ మీన్ జస్ట్ నార్మల్గా మీరు ప్రెస్ చేస్తే లైట్గా గాలకి ఎగురుతాడు అండ్ స్మాల్ ఎనిమీస్ని దగ్గరికి గుంజుతాడు లైట్గా. సో అదనమాట. అండ్ ఇది వచ్చేసి మనం పైకి వెళ్ళినప్పుడు మనకు ఒక సరౌండింగ్ ఒక ఎఫెక్ట్ వస్తుంది. గాలికి ఎగిరినప్పుడు మళ్ళీ అటాక్ బటన్ ఒత్తితే మనకి ప్లంజింగ్ అటాక్ అయితే చేస్తాడు. ఇది మనకైతే తెలిసిందే. బట్ ఈ అటాక్ను వచ్చేసి మిదారే రన్జాన్ అని అంటారు. సో ఈ అటాక్ వచ్చేసి యానిమో డ్యామేజ్ చేస్తుంది అపోనెంట్స్కి. ఓకే, ఈ ప్లంజింగ్ అటాక్ స్కేలింగ్ వచ్చేసి మనకి ఇక్కడ స్కిల్లని అయితే ఉండదు. ఇది వచ్చేసి మనకి నార్మల్ అటాక్లా ఈ ప్లంజింగ్ అటాక్ డ్యామేజ్ ఏదైతే ఉందో అది మనకి ఇక్కడనైతే స్కిల్లనైతే కన్వర్ట్ అవుతుంది. ఓకే, దట్ టు యానిమో డ్యామేజ్ కిందకి కన్వర్ట్ అయ్యి అటాక్ నార్మల్ అటాక్ లెవెల్ని బట్టి మనకు ఆ ప్లంజింగ్ అటాక్ డ్యామేజ్ అయితే చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి కాజుహా స్లాష్. ఇది వచ్చేసి మనకు ఒక డోమ్ లాగానే అయితే క్రియేట్ అవుతుంది. ఆ డోమ్లో మనకి ఏఓవి డ్యామేజ్ అయితే పీరియాడికల్లీ ఒక ఏఓవి డ్యామేజ్ అయితే జరుగుతుంది. అంటే ఏఓవి స్లాష్ యానిమో డ్యామేజ్ అయితే ఒక స్లాష్ అయితే చేస్తుంది అపోనెంట్స్ని. ఓకే, ఇది ఏదైతే స్లాష్ చేస్తుందని అన్నానో యానిమో డ్యామేజ్, ఓకే అదొకటి ఉంటుంది. దాని తర్వాత మనకి ఎలిమెంట్ అబ్జర్ప్షన్ కూడా ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు సీక్వెన్స్లో హైడ్రో పైరో కైరో ఎలక్ట్రో, దాంతో ఈ ఏఓవి యానిమో డ్యామేజ్ అయితే జరుగుతుంది. అంటే ఈ డోమ్ అయితే క్రియేట్ అవుతుంది, అబ్జర్వ్ చేసుకుంటుంది ఆ ఎలిమెంట్ని. ఆటమ్ వర్ల్ విండ్ కమ్స్ ఇన్ టు కాంటాక్ట్ విత్, అంటే వీటిలో ఏ ఎలిమెంట్ తోటి కాంటాక్ట్ అయినా అని ఆ డ్యామేజ్ అయితే చేస్తుంది. అట్లా ఒక టైంకి ఒకటే ఎలిమెంట్, ఫీల్డ్ మీద పైరో ఉంటే పైరో ఆర్ కైరో ఉంటే కైరో, అట్లా ఓన్లీ ఒకటే ఎలిమెంట్ అయితే అబ్జర్వ్ చేసుకుంటుంది అది ఒకసారి యూజ్ చేసినప్పుడు. అండ్ దీని డ్యామేజ్ వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు, డాట్ అంటే డ్యామేజ్ ఓవర్ టైం. ఇది మనకి స్లాష్ చేస్తుందని చెప్పిన కదా అప్పుడప్పుడు, అది డాట్ అంటారు దీన్ని. ఓకే, దాని తర్వాత వచ్చేసి నెక్స్ట్ ప్యాసివ్. ఇది స్కిల్ యూజ్ చేసినప్పుడు ఎలిమెంట్ తోటి ఇన్ఫ్యూజ్ అయినప్పుడు ఏదైతే మనం ప్లంజింగ్ అటాక్ చేస్తామో 10 సెకండ్స్ ఉంటుంది డ్యూరేషన్ ఆ ప్లంజింగ్ అటాక్ చేయడానికి మనకి. సో దాని లోపలనే మనము ప్లంజింగ్ అటాక్ చేస్తే ఆ ఇన్ఫ్యూజ్డ్ ఎలిమెంట్ తోటి మనం ప్లంజింగ్ అటాక్ చేస్తే మనకి అడిషనల్ డ్యామేజ్ అయితే పడుతుంది 200% ఆఫ్ అటాక్. అది వచ్చేసి మనకి ప్లంజింగ్ అటాక్లా కన్సిడర్ అవుతుంది. ఓకే, అండ్ ఇది కూడా వన్స్ పర్ టర్న్ వన్స్ పర్ యూజ్ ఇది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కాజుహా తోటి స్క్రిల్ రియాక్షన్ ట్రిగర్ చేస్తే పార్టీ మెంబర్స్కి 0.04% ఎలిమెంటల్ డ్యామేజ్ బోనస్ అయితే వస్తుంది. అది కూడా ఏ ఎలిమెంట్ అయితే అబ్జర్వ్ అయ్యిందో, కాజువా దగ్గర ఉన్న ఈచ్ అండ్ వన్ ఈచ్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ ఎలిమెంటల్ మాస్టరీ ఉందో అందులోకి వెళ్ళి మనకి బోనస్ అయితే వస్తుంది 0.04%. ఓకే, మ్యాక్సిమం 1000 ఎలిమెంటల్ మాస్టరీ సరిపోతుంది అండ్ దానికన్నా తక్కువన ఏం టెన్షన్ లేదు, మీకు మంచి డ్యామేజే వస్తుంది. అది కూడా 8 సెకండ్స్ దాకానే బోనస్ వచ్చేసి. అండ్ ఇది బోనస్ మనం ఏదైతే తెచ్చుకుంటామో ఇప్పుడు ఎలిమెంటల్ డ్యామేజ్ బోనస్, ఇది వచ్చేసి మనకి కోఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు మన నేను హైడ్రోతోటి స్విల్ చేసి అది దాని డ్యామేజ్ బోనస్ తెచ్చుకున్నా, దాని తర్వాత ఇమీడియట్గా బర్స్ట్ యూజ్ చేసినప్పుడు నాకు పైరోతోటి ఇన్ఫ్యూజ్ అయ్యి పైరో డ్యామేజ్ చేసింది అనుకో, అపోనెంట్స్ని పైరో స్విల్ చేసింది అనుకో, ఇప్పుడు నాకు హైడ్రో డ్యామేజ్ బోనస్ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ పైరోతోటి ఏదైతే స్విల్ చేసినో ఆ డ్యామేజ్ బోనస్ కూడా ఉంటుంది. అట్లా కోఎగ్జిస్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్యాసివ్. ఇదేంటంటే మనకి స్ప్రింటింగ్ స్టామినా కన్సంప్షన్ ఏదైతే ఉంటుందో అది 20% డిక్రీజ్ చేస్తుంది అంతే. ఇవి స్కిల్స్ వచ్చేసి. సో ఫస్ట్ ఆర్టిఫాక్స్ గురించి మాట్లాడుకుందాం వెపన్స్కి పోయే ముందు. ఆర్టిఫాక్స్ వచ్చేసి కాజుహాకి మెయిన్ బెస్ట్ ఇన్ స్లాట్ వచ్చేసి వర్డస్ అండ్ వెనరర్. అండ్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే దీనికి సపరేట్గా ఫామ్ చేయకండి, దీన్ని మీరు స్ట్రాంగ్ బాక్స్లోకి వెళ్ళి క్రాఫ్ట్ చేసుకోరి,
ఓకే, స్ట్రాంగ్ బాక్స్లోకి వెళ్ళి ఎక్స్చేంజ్ చేసుకోరు దీన్ని. అండ్ ఇది ఏం చేస్తుంది, 4 పీస్ వర్డెస్ అండ్ వెనల్స్, 2 పీస్లు వచ్చేసి మనకి యానిమో డ్యామేజ్ 15% ఇస్తుంది, 4 పీస్ వచ్చేసి మనకి స్ప్రిల్ డ్యామేజ్ ఇంక్రీజ్ చేస్తుంది 60% వరకు. అండ్ దాని తర్వాత అపోనెంట్స్ యొక్క ఎలిమెంటల్ రెసిస్టెన్స్, మనం స్ప్రిల్ చేసినప్పుడు ఏ ఎలిమెంట్ తోటి అయితే స్ప్రిల్ చేసినామో ఆ స్ప్రిల్ అయిన ఎలిమెంట్ యొక్క రెసిస్టెన్స్ వచ్చేసి 40% డిక్రీజ్ చేస్తుంది 10 సెకండ్స్ దాకా అట్లా. సో దాంతో మనకి చాలా యూజ్ అవుతుంది. అండ్ ఫిజికల్ రెసిస్టెన్స్ అయితే డిక్రీజ్ చేయదు. సో ఇక్కడ మనకి ఫ్లవర్ అండ్ ఫెదర్ అందరు తెలిసిందే, హెచ్పి ఉంటుంది, అటాక్ ఉంటుంది. శాండ్స్ ఏం ఇవ్వాలంటే ఎలిమెంటల్ మాస్టరీ బిల్డ్కి కంప్లీట్లీ ఎలిమెంటల్ మాస్టరీ శాండ్స్, గాబ్లెట్ కూడా ఎలిమెంటల్ మాస్టరీ, సర్క్లెట్ కూడా ఎలిమెంటల్ మాస్టరీ, ఎలిమెంటల్ మాస్టరీ బిల్డ్కి కాబట్టి ఓకే. అండ్ మీరు మైండ్లో పెట్టుకోవాల్సిన సబ్స్టాట్స్ వచ్చేసి ఎలిమెంటల్ మాస్టరీ బిల్డ్, ఎనర్జీ రీఛార్జ్ మెయిన్ స్టాట్, మనకి ఎనర్జీ రీఛార్జ్ పక్కా ఉండాలి. అండ్ దాని తర్వాత మీరు ఏదైతే ఫ్లవర్ ఫెదర్ ఉంటుందో దీంట్లో పక్కా మనకి ఎలిమెంటల్ మాస్టరీ అయితే కావాలి అటాక్ పర్సంటేజ్. సో ఈ 3, ఎలిమెంటల్ మాస్టరీ, ఎనర్జీ రీఛార్జ్, అటాక్ పర్సంటేజ్ ఆర్ ఫ్లాట్ అటాక్, ఈ 4లో ఏ ఉన్నా నడుస్తుంది. అండ్ క్రిట్ బిల్డ్కి క్రిట్ కాజు చేస్తామని అంటారుగా, నేనైతే అంత సజెస్ట్ చేయను, బట్ మీ ఇష్టం, మీరు ఎక్స్పెరిమెంట్ చేస్తా అంటే మీ ఇష్టం అది. క్రిట్ బిల్డ్కి వచ్చేసి మీరు శాండ్స్ ఎలిమెంటల్ మాస్టరీ ఇవ్వచ్చు, ఆర్ ఎల్స్ అటాక్ ఇస్తా అంటే అటాక్ మీ ఇష్టం. ఓకే, నేనైతే ఎలిమెంటల్ మాస్టరీ సజెస్ట్ చేస్తా శాండ్స్ వచ్చేసి. గాబ్లెట్ వచ్చేసి యానిమో డ్యామేజ్ బోనస్, సర్క్లెట్ వచ్చేసి క్రిట్ రేట్ కానీ క్రిట్ డ్యామేజ్ కానీ మీరు ఇవ్వచ్చు. ఓకే అదనమాట. అండ్ మెయిన్ సబ్స్టాట్స్ మీరు ఇక్కడ మైండ్లో పెట్టుకోవాల్సింది వచ్చేసి క్రిట్ రేట్, క్రిట్ డ్యామేజ్, ఎనర్జీ రీఛార్జ్, ఎలిమెంటల్ మాస్టరీ, ఈ 4 మెయిన్ మీకు అటాక్ ఎట్లనైనా మీకు వచ్చేస్తుంది అట్లా. లైక్ మీరు ఒకవేళ అటాక్ శాండ్స్ ఇస్తే మీకు అటాక్ అక్కడ నుండి సరిపోతుంది అండ్ వెపన్స్ నుండి. సో అట్లా. సో వెపన్స్, సో కాజుహాకి బెస్ట్ ఇన్ స్లాట్ వెపన్స్ అయింది, డైరెక్ట్ బ్రీఫ్గా చెప్పేస్తా. ఓకే, సో ఫస్ట్ బెస్ట్ ఇన్ స్లాట్ వెపన్ వచ్చేసి ఫ్రీడమ్ స్పాన్. ఇది వచ్చేసి ఏం చేస్తుంది అంటే మనకు నార్మల్గా క్యారెక్టర్ ఎవరైతే ఎక్విప్ చేసుకున్నారో వాళ్ళ డ్యామేజ్ వచ్చేసి 10% ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ ఈ వెపన్ ఎక్విప్ చేసుకున్న క్యారెక్టర్ వచ్చేసి ఏదైనా ఎలిమెంటల్ రియాక్షన్ ఇట్లాంటిది ఏమైనా ట్రిగర్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ స్విరెల్ రియాక్షన్ ట్రిగర్ చేస్తే మనకు ఒక సిజిల్ అయితే వస్తుంది, సిజిల్ ఆఫ్ రెబిలియన్ అట్లాంటిది. సో 0.5 సెకండ్స్కి ఒకసారి ఇది ట్రిగర్ అవుతుంది, మ్యాక్సిమం 2 సిజిల్స్ అయితే మనకు వస్తాయి. సో 2 సిజిల్స్ వచ్చినాక మనకి ఇది ఒక మూమెంట్ మూమెంట్ సాంగ్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది ఒక మూమెంట్ వస్తుంది అనమాట, బఫ్ వస్తుంది. సో ఈ బఫ్ ఏం చేస్తుంది అంటే మనకి నార్మల్ అటాక్, ఛార్జ్ అటాక్, ప్లంజింగ్ అటాక్ డ్యామేజ్ వచ్చేసి 16% ఇంక్రీజ్ చేస్తుంది 2 సిజిల్స్ ఉన్నప్పుడు. ఓకే, డ్యామేజ్ 16% ఇంక్రీజ్ చేస్తుంది, దాని తర్వాత అటాక్ వచ్చేసి 20% ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ ఈ ఎఫెక్ట్ వచ్చేసి, ఈ ఎఫెక్ట్ ట్రిగర్ అయినప్పుడు మీకు మళ్ళీ సిజ్యూల్స్ అయితే రావు, మళ్ళీ డ్యూరేషన్ అయితే కంప్లీట్ కావాలి 20 సెకండ్స్ దాకా అట్లా. సో మీరు ఒకవేళ క్రిట్ కాజుహా చేస్తే మీకు ఇది చాలా వరకు యూజ్ అవుతుంది. అండ్ ఇది సబ్స్టాట్ వచ్చేసి ఎలిమెంటల్ మాస్టరీ. క్రిట్ కాజుహాకి ఎందుకు యూజ్ అవుతుంది అంటే నార్మల్ అటాక్, ఛార్జ్ అటాక్, ప్లంజింగ్ అటాక్ డ్యామేజ్ అండ్ మనకి అటాక్ ఇవి ఇస్తుంది కాబట్టి అట్లా. సెకండ్ బెస్ట్ ఇన్ స్లాట్ వెపన్ వచ్చేసి కాజుగాకి సింఫో మూన్ లైట్. ఇది ఎందుకు బెస్ట్ ఇన్ స్లాట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్టాట్ వచ్చేసి ఎలిమెంటల్ మాస్టరీ ఉంది, సెకండ్ వచ్చేసి ఎక్విపింగ్ క్యారెక్టర్కి ప్రజెంట్ నాది రిఫైన్మెంట్ 2 కాబట్టి నాకు 0.045% ఎనర్జీ రీఛార్జ్ అయితే వస్తుందన్నమాట. అది కూడా కాజుహా దగ్గర ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ ఎలిమెంటల్ మాస్టరీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే అట్లా 12 సెకండ్స్ దాకా ఈ ఎఫెక్ట్ అయితే వస్తుంది. దాని తర్వాత పార్టీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది ఏదైతే ఎనర్జీ రీఛార్జ్ వస్తుందో ఎలిమెంటల్ మాస్టరీ మీద బేస్డ్ అయ్యి, అందులో ఆ బఫ్లో సగం అంటే 30% పార్టీ మెంబర్స్కి కూడా వస్తుంది. సో మీరు ఏదైనా రొటేషన్స్ చేస్తున్నా, క్రిట్ బిల్డ్ కానీ, నార్మల్ బిల్డ్ కానీ, ఎలిమెంటల్ మాస్టరీ బిల్డ్ అయినా సరే మీకు ఎనర్జీ ఇష్యూస్ అయితే మ్యాక్సిమం తక్కువైపోతాయి ఈ వెపన్కి, ఎందుకంటే ఎనర్జీ రీఛార్జ్ ఇస్తుంది అండ్ ఎలిమెంటల్ మాస్టరీ ఉంది కాబట్టి అట్లా. నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ ఇన్ స్లాట్ వచ్చేసి ఫెవోనియస్ సోడ్. మీరు ఇది క్రిట్ బిల్డ్కి యూజ్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ నార్మల్ దానికి కూడా యూజ్ చేయొచ్చు, ఎలిమెంటల్ మాస్టర్ బిల్డ్కి కూడా. ఇది ఏం చేస్తుంది అంటే మనకి సబ్స్టాట్ వచ్చేసి ఎనర్జీ రీఛార్జ్ ఉంది అండ్ క్రిట్ హిట్ చేసిన ప్రతిసారి మనకి ఎక్స్ట్రా పార్టికల్స్ అయితే జనరేట్ అవుతాయి. ఓకే, 6 ఎనర్జీ ఇస్తుంది ఆ పార్టికల్స్ వచ్చేసి అట్లా. సో మీకు వేరే టీమ్స్లో కూడా ఎనర్జీ రీఛార్జ్ ఇష్యూస్ లేకుండా మీరైతే ఈజీగా రన్ చేసుకోవచ్చు అట్లా. నెక్స్ట్ వచ్చేసి ఫెరీమెన్. ఇది వచ్చేసి మనము ఫిషింగ్ పట్టుకొని, ఫిషెస్ని పట్టుకొని ఫౌంటైన్లో ఈ వెపన్ అయితే రిడీమ్ చేసుకోవాలి. ఇది ఏం చేస్తుంది అంటే మనకి సబ్స్టాట్ వచ్చేసి ఎనర్జీ రీఛార్జ్ ఉంది 45.9%. అండ్ దాని తర్వాత వచ్చేసి మనకు ఎట్లయినా ఫ్రీ వెపనే కాబట్టి మనకి ఈజీగా మనకి ఇది వచ్చేస్తుంది రిఫైన్మెంట్స్ కూడా 5. సో రిఫైన్మెంట్లు ఏం చేస్తుందంటే ఎలిమెంటల్ స్కిల్ ఏదైతే ఉందో దాని క్రిట్ రేట్ 16% ఇంక్రీజ్ చేస్తుంది అండ్ ఎనర్జీ రీఛార్జ్ వచ్చేసి 32% ఇంక్రీజ్ చేస్తుంది.
5 సెకండ్స్ దాకా స్కిల్ యూజ్ చేసిన తర్వాత అట్లా. సో అందుకు మనకి చాలా యూజ్ అవుతుంది, ఎనర్జీ రీఛార్జ్ ఇష్యూస్ కూడా కంప్లీట్గా సాల్వ్ అయిపోతాయి అండ్ మీకు అడ్వాంటేజ్ కూడా ఉంటుంది అట్లా. దీని తర్వాత వచ్చేసి మనకి బెస్ట్ ఇన్ స్లాట్ ఇది సాక్రిఫిషియల్ సోడ్. ఇది ఎందుకు అంటే మీరు ఎనర్జీ రీఛార్జ్ సేమ్ ఎనర్జీ రీఛార్జ్ బై ఎనర్జీ రీఛార్జ్ చేస్తే దాని తర్వాత ఏం చేస్తారంటే మీరు స్కిల్ యూజ్ చేసినప్పుడు 80% ఛాన్స్ ఉంటుంది మీ స్కిల్ యొక్క కూల్ డౌన్ ఎండ్ గానికి. సో మీరు అది ఎండ్ కాగానే మళ్ళీ ఇంకొకసారి మీరు స్కిల్ యూజ్ చేయవచ్చు అట్లా స్కిల్ యూజ్ చేసుకోనికి ఇది వచ్చేసి. ఓకే సో అట్లా యూజ్ అవుతుంది మీకు ఇది. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్ బెస్ట్ వెపన్ వచ్చేసి ఐరన్ స్టింగ్. ఇది మనకు క్రాఫ్టబుల్, ఈజీగా రిఫైన్మెంట్ 5 చేసుకోవచ్చు దీన్ని, ప్యాలెట్స్ ఉంటాయి మీ దగ్గర. ఇది వచ్చేసి ఏం చేస్తుంది అంటే మనకి సబ్స్టాట్ల ఎలిమెంటల్ మాస్టరీ ఇస్తుంది అండ్ దాని తర్వాత ఎలిమెంటల్ డ్యామేజ్ ఏదైతే చేస్తామో అది వచ్చేసి ఆల్ ఎలిమెంటల్ డ్యామేజ్ 12% ఇంక్రీజ్ అయితే 6 సెకండ్స్ దాకా మ్యాక్సిమం 2 స్టాక్స్ వస్తుంది అట్లా. ఎవ్రీ 1 సెకండ్కి ఇది ఎఫెక్ట్ అయితే ట్రిగర్ అవుతుంది. దాని తర్వాత నార్మల్గా ఒకవేళ మీరు క్రిట్ బిల్స్ చేస్తా అంటే ఓన్లీ ఫర్ క్రిట్ బిల్స్, ఇందాక చెప్పిన వెపన్స్ అన్నీ 2 ఎలిమెంటల్ మాస్టరీ బిల్డ్కి అండ్ క్రిట్ బిల్డ్కి రెండింటికి, ఇప్పుడు చెప్పబోయే వెపన్స్ వచ్చేసి ఓన్లీ క్రిట్ బిల్డ్కి. కవోత్సుబురే ఇషిన్ కాజహోక స్టోరీ క్వెస్ట్ ఉంటుంది అది చేస్తే అందులోకి వెళ్ళి వస్తుంది ఈ వెపన్ వచ్చేసి. ఇది ఏం చేస్తుంది అంటే రిఫైన్మెంట్ 1 ఒకటే ఉంటుంది ఇది. ఇది నార్మల్ అటాక్ ఛార్జ్ అటాక్ ప్లంజింగ్ అటాక్ హిట్స్ అన్నీ హిట్స్ వేసినప్పుడు అపోనెంట్ మీద మనకు ఒక గెయిల్ ఎఫెక్ట్ అనేది ఒకటి వస్తుంది. అది ఏం చేస్తుంది అంటే ఏఓవి డ్యామేజ్ చేస్తుంది ఈక్వల్ టు 180% ఆఫ్ యూజర్స్ అటాక్ అట్లా. అండ్ దాని తర్వాత అటాక్ వచ్చేసి 15% ఇంక్రీజ్ అవుతుంది ఫర్ 8 సెకండ్స్, 8 సెకండ్స్కి ఒకసారి ఎఫెక్ట్ అయితే ట్రిగర్ అవుతుంది. సో అట్లా మీకు క్రిట్ బిల్ అటాక్ కావాలనుకుంటే అటాక్కి యూజ్ అవుతుంది అండ్ సబ్స్టాట్ వచ్చేసి కూడా అటాకే. సో మీరు అక్కడ ఎలిమెంటల్ మాస్టరీ ఇచ్చేసి అటాక్ ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయొచ్చు అట్లా. దాని తర్వాత సేమ్ మళ్ళీ మీరు ఒకవేళ మీకు ఎనర్జీ ఇష్యూస్ ఉంది బట్ యాజ్ వెల్ యాజ్ క్రిట్ బిల్డ్ కూడా కావాలి అంటే మీరు అమెనోమా కాగాయూచి యూజ్ చేయొచ్చు. ఇది క్రాఫ్టబుల్ వెపనే అండ్ ఇది మనకి ఈజీగా రిఫైన్మెంట్ 5 చేసుకోవచ్చు, బ్యాలెట్స్ ఉంటాయి మీ దగ్గర. మనకి ఇది సబ్స్టాట్ వచ్చేసి 50% తోటి వస్తుంది. ప్యాసివ్ వచ్చేసి దీన్ని మనం ఎలిమెంటల్ స్కిల్ యూజ్ చేసినప్పుడల్లా మనకు ఒక సక్సెషన్ సీడ్ అనేది వస్తుంది, అది 3 టైమ్స్ వస్తాయి. ఆ 3 టైమ్స్ వచ్చినాక అది ఫస్ట్ యూజ్ చేసినాక ఫస్ట్ ఆటోమేటిక్ 12 ఎనర్జీ అయితే ఫిల్ అవుతుంది ఈ సక్సెషన్ సీడ్స్ కన్జ్యూమ్ చేసుకొని. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కైవార్డ్ బ్లేడ్. తో మీరు క్రిట్స్ మీద అటాక్ మీద కాన్సన్ట్రేట్ చేశారు, మీకు ఎనర్జీ ఇష్యూస్ ఉంది అంటే మీరు స్కైవార్డ్ బ్లేడ్ యూజ్ చేయొచ్చు మీ దగ్గర ఇది ఉంటే. ఎనర్జీ రీఛార్జ్ వచ్చేసి సబ్స్టాట్ మనకి దీన్ని. దాని తర్వాత మనకి క్రిట్ రేట్ వచ్చేసి 4% ఇంక్రీజ్ అవుతుంది అండ్ మనకు ఒక ఎఫెక్ట్ వస్తుంది అన్నమాట. ఎలిమెంటల్ బర్స్ట్ యూజ్ చేసినప్పుడు మనకి మూమెంట్ స్పీడ్ వచ్చేసి 10% ఇంక్రీజ్ అవుతుంది, అటాక్ స్పీడ్ వచ్చేసి 10% ఇంక్రీజ్ అవుతుంది రిఫైన్మెంట్ 1లో. అండ్ నార్మల్ అటాక్ ఛార్జ్ అటాక్ వచ్చేసి అడిషనల్గా మనకి 20% డ్యామేజ్ అయితే డీల్ చేస్తుంది అట్లా. 12 సెకండ్స్కి ఒకసారి ఎఫెక్ట్ అయితే ట్రిగర్ అవుతుంది. మీరు కంప్లీట్గా ప్యూర్ క్రిట్ మీద బిల్డ్ ఫోకస్ చేస్తున్నాం అనుకుంటే ప్రైమోడియల్ జైడ్ కటర్ ఆర్ ఎల్స్ మీది అయాక వెపన్ ఉంటుంది మిస్ స్ప్లిటర్ రిఫార్జ్డ్. సో ఈ 2 వెపన్స్ ఉంటే ఈ 2 వెపన్లలో ఏదో ఒకటి ఇచ్చుకోవచ్చు, వీటికి ఎట్లన్నా క్రిట్సే ఉంటాయి సబ్స్టాట్స్ వచ్చేసి. సో అట్లా. సో ఇవి కాజుహా యొక్క బెస్ట్ ఇన్ స్లాట్ వెపన్స్ అండ్ బిల్డ్. ఇప్పుడు కాన్స్టలేషన్స్ గురించి మాట్లాడదాం. సో సి1 మనం సి1 ఏం చేస్తామంటే మన ఏదైతే స్కిల్ ఉంటుందో ఆ స్కిల్ యొక్క కూల్ డౌన్ వచ్చేసి 10% డిక్రీజ్ చేస్తుంది నార్మల్గా. అండ్ దాని తర్వాత మనము బర్స్ట్ యూజ్ చేసినప్పుడు స్కిల్ అయితే రీసెట్ అవుతుంది. రీసెట్ అంటే మనం స్కిల్ యూజ్ చేసి బర్స్ట్ యూజ్ చేసినప్పుడు స్కిల్ కూల్ డౌన్ ఉంటుంది కదా, సో అదైతే బర్స్ట్ యూజ్ చేసినాక కూల్ డౌన్ అయితే క్యాన్సిల్ అవుతుంది, మళ్ళీ మీరు స్కిల్ యూజ్ చేసుకోవచ్చు అట్లా. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి కాజుహా బర్స్ట్ యూజ్ చేసినప్పుడు ఈ ఫాలోయింగ్ ఎఫెక్ట్స్ అయితే వస్తాయి కాన్స్టలేషన్ 2లో. కాజుహా యొక్క ఓన్ ఎలిమెంటల్ మాస్టరీ 200% ఇంక్రీజ్ అవుతుంది. దాని తర్వాత క్యారెక్టర్స్ ఎవరైతే ఫీల్డ్ మీద ఉన్నారో వాళ్ళ యొక్క ఎలిమెంటల్ మాస్టరీ కూడా 200 ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇది ఏదైతే ఎలిమెంటల్ మాస్టరీ ఎఫెక్ట్ వస్తుందో ఇది అయితే స్టాక్ అవ్వదు, ఓన్లీ ఫ్లాట్ ఒకటేసారి వస్తుంది అట్లా. అంటే పర్ యూజ్ ఒకటేసారి వస్తుంది అన్నమాట అట్లా. అండ్ ఇది డ్యూరేషన్ వచ్చేసి బర్స్ట్ డ్యూరేషన్, అంతే బర్స్ట్ ఉన్నంతసేపు ఉంటుంది ఇది. నెక్స్ట్ వచ్చేసి స్కిల్ వచ్చేసి C3 వచ్చేసి మనకి స్కిల్ 3 లెవెల్స్ ఇంక్రీజ్ చేస్తుంది అండ్ C5 వచ్చేసి బర్స్ట్ 3 లెవెల్స్ ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ దాని తర్వాత C4 కాన్స్టలేషన్ 4 వచ్చేసి ఏం చేస్తుంది అంటే మనం స్కిల్ ప్రెస్ కానీ హోల్డ్ కానీ చేసినప్పుడు మనకి కాజుహాకి ఏదైతే ఎనర్జీ రీస్టోర్ అవుతుందో అది వచ్చేసి 3 or 4 ఎనర్జీ అయితే రీస్టోర్ అవుతుంది ఓన్లీ ఫర్ కాజుహా. దాని తర్వాత గ్లైడింగ్ చేసేటప్పుడు కాజుహా ఎనర్జీ వచ్చేసి 2 అయితే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, అంటే రీజనరేట్ అవుతూ ఉంటుంది 2 ఎనర్జీ వచ్చేసి, అది కూడా ఎవ్రీ సెకండ్. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్ C6. ఇది మీకు క్రిట్ బిల్డ్ చేసుకోనికి యూజ్ అవుతుంది. సో C6 ఏం చేస్తుంది అంటే స్కిల్ కానీ బర్స్ట్ కానీ యూజ్ చేసినప్పుడు కాజుహాకి వచ్చేసి యానిమో తోటి
కాజుహా నార్మల్ అటాక్స్ అన్నీ ఏవైతే ఉంటాయో అవి వచ్చేసి యానిమో తోటి అయితే ఇన్ఫ్యూజ్ అవుతాయి 5 సెకండ్స్ దాకా. దాంతో అడిషనల్గా మనకి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ ఎలిమెంటల్ మాస్టరీ ఏదైతే ఉంటుందో అది వచ్చేసి కాజుహా యొక్క నార్మల్ అటాక్ ఛార్జ్ అటాక్ ప్లంజింగ్ అటాక్ డ్యామేజ్ అయితే 0.2% ఇంక్రీజ్ చేస్తుంది. సో ఈవెన్ మనకి క్రిట్ బిల్డ్లో కూడా మనకి ఎలిమెంటల్ మాస్టరీ అయితే యూజ్ అవుతుంది. సో అది కూడా మీరు మైండ్లో పెట్టుకోండి. సో అట్లా అవన్నీ మీరు మీ ఇష్టం, మీరు బిల్డ్ చేసుకునేటప్పుడు ఎట్లా బిల్డ్ చేసుకుంటారో. ఓకే, క్రిట్ కానీ ఎలిమెంటల్ మాస్టరీ కానీ, ఓవరాల్ ఎలిమెంటల్ మాస్టరీ అయితే 1000 ఈజ్ ఎనఫ్. ఓకే, 1000 కన్నా తక్కువ ప్రాబ్లం లేదు. ఓకే, అట్లీస్ట్ 800 to 1000 మధ్యలో అయితే ఉండాలి కాజుహాకి, మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో టీమ్స్, సో కాజుహాని ఏ టీంలో యూజ్ చేయాలి చాలామంది అడుగుతారు. బట్ నాకు ఒకటి అర్థం కాని ఏంటంటే ఎందుకు, వై యానిమో యూజర్ స్ప్రిల్ రియాక్షన్ మెయిన్ డ్యామేజ్ వీడి చేసేది. సో మీరు ఏ టీంలో యూజ్ చేసుకోవచ్చు అంటే ఏ టీంలోనైనా యూజ్ చేసుకోవచ్చు. మీ మెయిన్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకవేళ ఎలిమెంటల్ రియాక్షన్ చేస్తుంటే అది కూడా మీరు ఫ్రీజ్ కానీ మెల్ట్ కానీ వేపరైజ్ కానీ ఆర్ ఎల్స్ ఇట్లాంటి ఏవైతే మే ఎలక్ట్రో ఛార్జ్డ్ ఇట్లాంటి ఎలిమెంటల్ రియాక్షన్ చేసే టీం అయితే మీరు ఎక్కడైనా వాడుకోవచ్చు కాజుహాని. 10 రోజులు అని అయితే నడవదు, ఎందుకంటే 10 రోజులు మీకు తెలిసిన సంగతే యానిమో తోటి అండ్ జియో తోటి అయితే రియాక్షన్ ఉండదు 10 రోజు. సో అట్లా 10 రో కాకుండా రిమైనింగ్ మీరు ఏదైతే ఎలిమెంటల్ 10 రో అండ్ జియో కాకుండా మీరు ఏదైతే మిగతా ఎలిమెంట్స్ తోటి రియాక్షన్ చేస్తారో ఆ టీంలో మీరు కాజుహాన్ వాడుకోవచ్చు. సో ప్రోస్ అండ్ కాన్స్. సో ప్రోస్ అండ్ కాన్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాజు వచ్చేసి ఈజ్ మై మెయిన్, నా ఫస్ట్ లిమిటెడ్ 5-స్టార్ క్యారెక్టర్ కాజుహా వచ్చేసి. అండ్ సాటిస్ఫైడ్, నేను చాలా వరకు సాటిస్ఫై అయిన, నాకు ప్రాబ్లం అన్న సిచ్యువేషన్ అయితే ఏం రాలేదు నాకు. సో ఇట్లా మెల్లగా నేను గాల్లో యూజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు స్కిల్, నాకు ఇది చాలా యూజ్ అయింది ఫర్ ఎక్స్ప్లోరేషన్కి ఎస్పెషల్లీ చాలా యూజ్ చేసింది. సో నా దగ్గర అన్ని కనుక కాన్స్ అయితే ఏం లేవు కాజుహాకి చెప్పనీకి. సో మీరు ఇక్కడ చూస్తే ఇది మెయిన్ మనకి ఇక్కడ. సో మీరు ఇక్కడ చూడవచ్చు హైడ్రో, కైరో అండ్ పైరో ఉన్నారు. మనకు ఫస్ట్ హైడ్రోతోటి స్ప్రిల్ ఇంపాక్ట్ అయితే కావాలి, చూద్దాం. సో మీరు ఇక్కడ చూడవచ్చు పైరోతోటి ఇన్ఫ్యూజ్ అయింది. సో మీకు అది ఎట్లున్నా సరే రొటేషన్ మీరు స్కిల్ టాలెంట్స్లో చూస్తే అది ఎట్లున్నా సరే మీకు అయితే ఇన్ఫ్యూజ్ అయ్యేది ఇన్ఫ్యూజ్ అవుతూనే ఉంటుంది. ఫస్ట్ పైరోనే ఇన్ఫ్యూజ్ అవుతుంది. మీకు ఒకవేళ స్పెషల్లీ ఏదన్నా ఎలిమెంట్ తోటి ఇన్ఫ్యూజ్ కావాలంటే ఫస్ట్ ఆ ఎలిమెంట్ అపోనెంట్కి అటాచ్ చేసి దాని తర్వాత కాజుహా బర్స్ట్ వాడి మిగతా రిమైనింగ్ ఎలిమెంట్స్ అయితే పెట్టండి కాజుహాకి. సో అట్లయితే మీకు మంచి పొటెన్షియల్ అయితే ఉంటుంది అట్లా. సో అదొకటి నాకు కొంచెం మిస్లీడింగ్ అనిపించింది కాజుహా సిచ్యువేషన్లో వచ్చేసి, మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ లాగా అనిపించింది అంతే. నాయితే ఫుల్ టు హ్యాపీ, నేనైతే కాజుహాతో అయితే ఫుల్ హ్యాపీ. ప్లంజింగ్ అటాక్స్ కానీ అదంతా పెద్ద మ్యాటర్ కాదు నాకు, ఎందుకంటే నేను జస్ట్ ఎలిమెంటల్ స్కిల్ యూజ్ చేసినప్పుడే అపోనెంట్ ఎలిమెంట్ తోటి ఇన్ఫ్యూజ్ అయ్యి ఉంటే చస్తుండు. సో అది నేను సాటిస్ఫైడ్ అట్లా. అండ్ ఈజీ టు బిల్డ్, వీడు ఈజీ టు బిల్డ్. సో అది ఇంకో పెద్ద ప్రో, పెద్ద ప్రో, ఎందుకంటే కంప్లీట్లీ ఎలిమెంటల్ మాస్టరీ ఇచ్చేవచ్చు, ఎలిమెంటల్ మాస్టరీ F2P వెపన్స్ కూడా ఉన్నాయి అట్లా. నా సజెషన్ ఏంటంటే మూన్లైట్ సింఫో ఒకవేళ ఏదైనా వెపన్ ప్యానెల్లో మీరు చూస్తే మిస్ చేసుకోకండి, మంచి పొటెన్షియల్ ఉన్న వెపన్ అది మూన్లైట్ సింఫో వచ్చేసి. సో అదొకటి మిస్ చేసుకోకండి, ట్రై చేయండి అట్లీస్ట్ 20 పుల్స్, దట్స్ ఇట్ ఎనఫ్. 20 పుల్స్ ఆర్ 30 పుల్స్, అంతకంటే ఎక్కువ చేయకండి వెపన్ బ్యానర్లో, బట్ ట్రై చేయండి ఆ వెపన్. ఓకే, సో ఇది నా సజెషన్స్ వచ్చేసి కాజుహాకి. చేంజెస్ ఎట్లన్నా ఎవరు చేంజ్ చేయలేడు, ఆల్రెడీ రిలీజ్ అయిన క్యారెక్టర్, బట్ స్టిల్ C0లో కూడా వర్త్ ఇటే. C6 దాకా పోన్ అవసరం లేదు. ఓకే, C6 దాకా పోన్ అవసరం లేదు. C1 కూడా అంత అవసరం లేదు, మీకు అంత అనిపించదు కూడా రొటేషన్ చేస్తున్నప్పుడు. మీకు ఆ ల్యాగ్ అనేది అయితే అనిపించదు బర్స్ట్ యూజ్ చేసినప్పుడు, స్కిల్ యూజ్ చేసినప్పుడు ఆ ల్యాగ్ అనిపించదు మీకు రొటేషన్ అయ్యేటప్పుడు. అట్లా ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది మీకు కాజుగా యూజ్ చేసేటప్పుడు. సో అట్లా. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, నచ్చితే అట్నే షేర్ కూడా చేయండి. చాలామంది షేర్ చేయట్లేదు వీడియోస్, ఎవరికి తెలియదు షేర్ చేయకపోతే మనము. ఓకే, మనం షేర్ చేయకపోతే లైక్ కొట్టకపోతే మనం ఒక కైండ్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నాము, ఒక టైప్ ఆఫ్ కంటెంట్ చేస్తున్నాము, గెన్షన్ ఇంపాక్ట్ ఆడుతున్నామని ఎవరికి తెలియదు. గేమ్ గురించి కూడా అట్లనే తెలియకుండా ఉండిపోతుంది. సో అట్లా షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు వాచ్ కంప్లీట్ గైడ్ వీడియో. ఓకే, లైక్ కొట్టకపోయి ఉంటే దానికి కూడా లైక్ కొట్టాలి. సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.